గోదావరి ఆ పేరు చెప్తేనే పులకరింత. పోలవరం ఆ పేరు వినగానే రైతుల్లో ఆనందం, మనసు ఒకింత తుల్లింత, పాజిటివ్ వైబ్రేషన్స్, ఆహ్లాద వాతావరణాన్ని మనసుకు గుర్తుకు తెచ్చేది. గోదావరి నది పేరు చెప్తే గోదావరి జిల్లాలు, పాపికొండలు, రాజమహేంద్రవరం, భద్రాచలంతో పాటు శబరి, ప్రాణహిత, కిన్నెరసాని లాంటి ఉపనదులు, బాసరలో సరస్వతి, కాళేశ్వరంలో శివుడు, భద్రాచలంలో సీతారాములు, ఇలా ఎన్నో గోదావరి నదితో నేరుగా అనుబంధం పెనవేసుకున్నాయి. రైతులు వ్యవసాయం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ప్రతి ఏడాది కాస్త అటు ఇటుగా 50 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగునీరు అందిస్తూ రైతుల మోములో పచ్చదనం నింపుతోంది. అదే సమయంలో గోదావరి అనగానే పోలవరం గుర్తుకొస్తుంది. ఇది ఉభయ గోదావరి జిల్లాల జీవనాడిగా చెబుతున్నప్పటికీ మొత్తం అభివృద్ధికి జీవనాడిగా చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఈ పోలవరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి? నదులపై చాలా ప్రాజెక్టులు కడుతుంటారు, కానీ పోలవరానికి ఇతర ప్రాజెక్టులకు తేడా ఏమిటి? పోలవరం ఎందుకింత ప్రత్యేకమైనది? పోలవరం ద్వారా అసలు సాధించే ప్రయోజనాలేంటి? గోదావరి వరద నీటిని వినియోగించుకోవడానికి పోలవరం మాత్రమే ప్రత్యామ్నాయమా? ఇవన్నీ తెలుసుకోవాలంటే గోదావరి కథను, ఈ నదిపై నిర్మిస్తున్న పథకాలను ముందు తెలుసుకుందాం. ఇంతటి అఖండ గోదావరికి దక్షిణ గంగగా పేరొచ్చిందంటే దాని ప్రయోజనాలు, ఫలాలు సామాన్యమైనవేవి కావు. అయినప్పటికీ ఏటా సరాసరిన 2500 TMC నీరు సముద్రం పాలవుతోంది. ఈ ఏడాది దేశంలో ఋతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. తొలుత దక్షిణ భారతదేశానికి విస్తరించిన తర్వాత ఉత్తర భారతానికి విస్తరిస్తాయి. కానీ పర్యావరణ మార్పుల కారణంగా ఈ వర్షాకాలంలో ఉత్తరాదిన, ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వరద బీభత్సం సృష్టించింది. దక్షిణాదిన మాత్రం ఇప్పటికీ అవసరమైన స్థాయిలో వరదలు కాదు కదా, వర్షాలే లేవు. అంతో ఇంతో తెలంగాణలో, అది కూడా గోదావరి పరివాహక ప్రాంతంలోనే మంచి వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా గోదావరికి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కాలంలో వరదలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది గత సంవత్సరం లాగానే ముందుగానే వరద మొదలైంది. ఇప్పటికీ దాదాపు 9 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తోంది. గోదావరిలో ఇంత స్థాయిలో వరద నీరు ప్రవహిస్తున్నా ఆయకట్టుకు అవసరమైన నీటిని అన్ని ప్రాంతాల్లోనూ అందించలేని పరిస్థితి ఇప్పటికీ నెలకొంది. అందుకు కారణం ఓవైపు గోదావరి నది దిగువన ప్రవహిస్తుండడం. ఎక్కడైనా నదులు లోయ, దిగువ ప్రాంతాల్లోనే ప్రవహిస్తాయి. కానీ గోదావరికి వచ్చేసరికి ఇది మరింత ఎక్కువ, సముద్ర మట్టానికి దాదాపు సమాంతరంగా ఉందా అన్నట్టు ఈ నది ప్రవహిస్తోంది. రెండు వైపులా ఉన్న ప్రాంతాలు, వ్యవసాయ భూములు ఎత్తైన ప్రాంతంలో అంటే సరాసరిన సముద్ర మట్టానికి 60 మీటర్ల ఎగువన ఉంటాయి. తెలంగాణకు వచ్చేసరికి ఇది 90 మీటర్ల పైనే ఉంటుంది. అందువల్ల గోదావరి నీటిని ఒడిసి పట్టి ఆయకట్టుకు నీరందించడం అంత సులభమేమీ కాదు. గోదావరి నది, దాని ఉపనదులపై ఇప్పటికే పలు ప్రాజెక్టులు అంటే జలాశయాలు నిర్మించారు. అవి సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ జలాశయాలు, అలాగే కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కూడాను. అయితే ఇవన్నీ పెద్దగా నీటి నిల్వ సామర్థ్యం లేనివి. గరిష్టంగా శ్రీరామ్ సాగర్లో మాత్రమే 90 TMC నీటి నిల్వ సాధ్యమవుతుంది. ఇక సింగూర్, నిజాం సాగర్, కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులు అన్నీ కలిపితే దాదాపు 55 TMC నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇవి కాకుండా దాదాపు 15 ఏళ్ల క్రితం శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి బ్యారేజ్ నిర్మించారు. ఇది కూడా 20 TMC. కాళేశ్వరం పథకంలో భాగంగా లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజీలను నిర్మించారు. ఇవి కేవలం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంపింగ్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే ఇంటేక్ వెల్స్ లేదా సర్చ్ పూల్స్ లాంటివి మాత్రమే. ఇక ఖమ్మం జిల్లాలో సమ్మక్క సాగర్, సీతారామ సాగర్ బ్యారేజ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో సమ్మక్క సాగర్లో నీటి నిల్వ సాధ్యమవుతుంది. మొత్తం మీద గోదావరి నది నుంచి సరాసరణ 2500 TMC నీరు సముద్రం పాలవుతుంటే గరిష్టంగా నిల్వ చేయగలుగుతున్నది 200 TMC లోపు మాత్రమే. అంటే 10% లోపు మాత్రమే నీటిని నిల్వ చేయగలుగుతున్నాం. ఇది కాకుండా ఆయకట్టుకు గోదావరి డెల్టాతో సహా కలుపుకుని
రెండు పంటలకు మహా అయితే మరో 300 టీఎంసీల నీటిని వాడుకుంటున్నామేమో. అయినప్పటికీ భారీగానే వరద నీరు వృధా అవుతోంది. ఈ సీజన్లో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి అంటే రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం వద్ద గరిష్టంగా దాదాపు 500,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటిదాకా అంటే జూన్ 1 నుంచి జూలై 21 దాకా 78 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పారింది. అంటే దాదాపు శ్రీరామ్ సాగర్ జలాశయంలో నిల్వ చేసేంత నీరు ఇప్పటికే సముద్రం పాలైంది. తాజాగా కృష్ణా డెల్టాను ఆదుకునేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపింగ్ ప్రారంభించారు. ఎగువ భాగంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంప్ చేసి తాగు సాగునీటి అవసరాలు తీర్చే విధంగా జలాశయాలు చెరువులు కుంటలు నింపుతున్నారు. దీనివల్ల ఆయకట్టుకు నీరందడంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరిగి బోర్ల ద్వారా సేద్యం సులభమవుతుంది. గోదావరి డెల్టాలో పశ్చిమ తూర్పు మధ్య డెల్టాలకు సరాసరిన 13,000 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారు. మరోవైపు గోదావరి నదిపై శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్ నగరానికి గోదావరి తాగునీటి పథకం పేరుతో జలాలను అందిస్తున్నారు. మరోవైపు దేవాదుల సీతారాం సాగర్ ఎత్తిపోతల పథకాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి వినియోగంలోకి వస్తే దాదాపు 90 టీఎంసీల నీటిని పంప్ చేసి 10,00,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావచ్చు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి తాడిపూడి పుష్కరం పట్టిసీమ పథకాల ద్వారా నీరు ఆయకట్టుకు చేరుతోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. ఇన్ని పథకాలు ఉన్నప్పటికీ వాటితో పాటు నిర్మాణంలో ఉన్నవి పూర్తయినా కూడా గోదావరిలో సరాసరిన 2,000 టీఎంసీలు సముద్రం పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ నదికి ఎగువ భాగంలో అంటే మహారాష్ట్రలో జైక్వాడ్ బాబ్లీ జలాశయాలు మాత్రమే ఉన్నాయి. వాటి సామర్థ్యం అంతంత మాత్రమే. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి 1465 కిలోమీటర్లు ప్రవహించే గోదావరి నదికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం నుంచి నీరు అందుతుంది. ప్రధానంగా ప్రాణహిత శబరి నదులు అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి లభ్యమయ్యే వరద నీరే ఎక్కువగా వస్తోంది. ఈ నీటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? అందుకు ప్రధాన కారణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఆయకట్టు భూమి బాగా ఎత్తులో ఉండి గోదావరి నది దిగువన ప్రవహిస్తుండడమే. అందువల్ల ఎత్తిపోతల పథకాల ద్వారానే నీటిని అందించాలి. ఇప్పటికే 2 రాష్ట్రాలు సాధ్యమైనంది పథకాలు నిర్మించాయి, నిర్మిస్తున్నాయి. ఇక మిగిలిందల్లా వరదను అదుపు చేసి ముంపును తగ్గించి మరోవైపు కరువు ప్రాంతానికి కాలువల ద్వారా నీరందించడమే. అది పోలవరంతో మాత్రమే సాధ్యమవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ దాదాపు 90 ఏళ్ల క్రితం ప్రతిపాదించారు. 2005లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కృషి వల్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ ప్రాంతంలో భూమి పట్టుత్వం లోపించడం, వరదలు అధికంగా వస్తుండడం, క్లిష్టమైన నిర్మాణాలుండడం తదితర కారణాల వల్ల ప్రాజెక్టు పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రధానమైన పనులన్నీ గత 4 ఏళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ, కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ, నిర్మాణ సంస్థ శక్తి సామర్థ్యాల వల్ల పూర్తయ్యాయి. ఇప్పుడు నిర్మించాల్సింది ఈసీఆర్ఎఫ్ అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. దీనికి సంబంధించిన పనులు ప్రారంభ దశలో ఉండగా డిజైన్లు పూర్తిగా ఖరారు కాలేదు. ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ ఏ విధంగా నిర్మించాలనేది నిర్ణయించాల్సింది. ఈ పరిస్థితుల్లో పోలవరం పూర్తి కావడం అనేది ఇంజనీరింగ్ నిపుణుల సలహా మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలాన్ని నిర్దేశించి ఆ ప్రకారం పనులు చేయిస్తారు. పోలవరం పూర్తయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని వరదల సమయంలో నిరంతరం సరఫరా చేయవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యంగా కోనసీమకు ఆకస్మిక వరదల ముప్పు అడ్డుకోవచ్చు. 960 టీఎంసీల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇవన్నీ కూడా గోదారమ్మ తల్లి వరద నీటి వల్లనే సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా ఇసుక ప్రాంతంలో నిర్మిస్తున్నారు. అందువల్లే స్పిల్వేను ప్రత్యేకంగా కుడివైపున 6 కిలోమీటర్ల మేర గోదావరిని మళ్లించి నిర్మించారు. నదినే మళ్లించడం అరుదు. మరోవైపు 50,00,000 క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా
ఒక కిలోమీటర్కు పైగా పొడవైన ప్రపంచంలో వరద నీటి విడుదల సామర్థ్యంలో పెద్దదైన స్పిల్వేను నిర్మించారు. ఇక నది మధ్య భాగంలో ఈసీఆర్ఎఫ్ను మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. అందులో మూడో భాగం స్పిల్వేకి ఆనుకుని పూర్తయింది. ఈ ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్ నది మధ్య భాగంలో నిర్మించడం అరుదనే చెప్పాలి. ఇంతవరకు ఏ ప్రాజెక్టులోనూ ఇలా నది మధ్యలో నిర్మించలేదు. జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటికీ దాదాపు 78 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. పోలవరం పూర్తయి ఉంటే అంత నీరు సముద్రంలో కలిసేది కాదు. గోదావరి డెల్టాకు నీరందించడంతో పాటు కుడి ఎడమ కాలువలకు నీటి సరఫరా చేయడంతో పాటు జల విద్యుత్ ఉత్పత్తి వీలయ్యేది. కుడి కాలువ ద్వారా కృష్ణ ఆయకట్టుకు పుష్కలంగా నీరందించేవారు. ప్రస్తుతం కృష్ణా నది దాదాపు ఎండిపోయింది. ఆల్మట్టికి కూడా అంతంత మాత్రంగానే నీరొస్తోంది. దాంతో పట్టిసీమ నుంచి నీరు కృష్ణాకు పంపు చేస్తున్నారు. పోలవరం పూర్తయితే పట్టిసీమ అవసరమే ఉండదు. ఇదంతా చూస్తే పోలవరం ప్రత్యేకత మరోసారి చెప్పాల్సిన పనిలేదు. గోదావరి ఎంత గొప్పదో పోలవరం ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ప్రజల అవసరాలను తీర్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.